స్థానిక బిహెచ్ఎల్ డిపోను కాపాడుకుందాం, స్థానిక బిహెచ్ఎల్ డిపోను ఆర్టీసీ డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. రామచంద్రపురం నోటి పడ చెరు ప్రాంతాల నుంచి ఇక్కడ అంతా కూడా అంత కండక్టర్ లేదా వాళ్ళు చేస్తా ఉంటారు. ఇలా తీసుకుపోయి మీరు రంగారెడ్డి దాన్ని చేస్తారా? ఏదన్నా కారణం ఉండాలి. కారణం ఏముండాలంటే ఈ డిపో ఏదన్నా లాస్ట్ లో ఉంటారన్నా సరే లాస్ట్ లో ఉంది కాబట్టి ఆట కలుపుతున్నాము ఇక్కడ వెళ్ళట్లేదని చెప్పి చెప్పాలి. ఇది దాదాపుగా 15 లక్షల రూపాయలు రోజు వస్తున్నది. ఇంకోటి ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా చాలా కూడా మీరు పెళ్లిళ్ళ గిన్నెళ్ళ కానీ బస్సులు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు రేపు పొద్దుగాల ఇక్కడ తెలంగాణ మోడల్ స్కూల్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ సౌకర్యాలు ఇట్లా. ఇప్పుడు వడాంచేరు ప్రాంతం అంతా కూడా వెళ్ళి డెవలప్ ఇదంతా కూడా ఒక సిటీ. ఈ సిటీలో మనము ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాల్సింది. పోయి ఉన్న ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసి ఎట్లా? ఇంతమంది లక్షల మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. మరి ఇంత లక్షల మందికి కనీసం ట్రాన్స్పోర్ట్ కలిపి ఎట్లా? ఎందుకంటే దాదాపుగా 700 నుంచి 800 మంది పనిచేస్తూ ఉన్నారు. వారందరూ రోడ్డు మీద పడే పరిస్థితి, వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ దూరం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ రేపు పొద్దుగా సౌకర్యం ఇట్లా. ఈరోజు వాడు రేపు పొద్దుగా ఏం చేస్తాడు సార్? వాడు వాడు రేపు పొద్దుగా కొత్త కొత్త ముందుకొని కాబట్టి ఏదన్నా పంపిస్తాడేమో. తర్వాత వాడు పట్టించుకోడు, వానికి ఏమవసరం? వాడి పడదు ట్రాన్స్పోర్టు, వాడిని సరిపోదు. వానికి రేపు పొద్దుగా ఆ టికెట్ పైసలు సరిపోవు, పని చేసుకుంటాడు. అప్పుడు ఎవడు బాధ్యత ఎటు పోతారు? ఎస్, పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న బీహెచ్ఎల్ డిపో నుంచి సిటీ సర్వీసులను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు డిపో ముందు ఆందోళనకు దిగారు. ఇక్కడ అధికారులు కూడా ఒక వినతి పత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అధికారులు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నారు, నిర్ణయం అయితే అయిపోయింది, ఎవరొచ్చి ఇక్కడ ధర్నాలు చేసినా ఖచ్చితంగా సిటీ సర్వీసులను వేరే దగ్గర కలిపే పరిస్థితే ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఏదో జాగా అనేది కావాలనే సాకు చూపిస్తూ ఉన్నారు. కానీ ఇది ఈరోజు కాదు, దాదాపుగా 2 సంవత్సరాల సంది కుట్ర నడుస్తూ ఉంది. ఆ రోజు కూడా ఇదే మాదిరిగా ఇది తీసేయాలని చేస్తే అప్పుడు కూడా ధర్నాలు ఇవన్నీ రాజకీయ పార్టీలు అన్నీ చేసినప్పుడు ఆ రోజు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ రోజు సగం బస్సులని తీసేసి సగం బస్సులని పెట్టడం జరిగింది. ఆల్రెడీ సగాన్ని దీన్ని నాశనం పట్టించేసారు. ఆల్రెడీ ఇది 2 సంవత్సరాల సంది నడుస్తున్నటువంటి కుట్రనే ఇది. దీంట్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా నేను చెప్పాల్సుకుంది ఏంటంటే ఆర్టీసీ వ్యవస్థని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేయాలి, ఆర్టీసీ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలనేది ఆ కాన్సెప్ట్తోని ఇదంతా కూడా కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండు. ఇది 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి డిపో ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నంబర్ వన్గా లాభాలలో నిలబడినటువంటి డిపో ఇది. ఏం నష్టాలలో నిలబడిన డిపో కాదు, ఈరోజు కూడా లాభాలలో ఉన్నటువంటి డిపో ఇది. మరి ఇలాంటి డిపోలో కూడా తీస్తున్నారంటే ఇది కుట్రపూరితంగా ఖచ్చితంగా దీని ప్రైవేటీకరణ చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళంతా ధర్నాలు చేశారు కాబట్టి, వీళ్ళంతా నిరాదీక్షలు చేశారు కాబట్టి, వీళ్ళంతా ఆ రోజు రోడ్డు మీదకి ఎక్కారు కాబట్టి అది కుట్రపూరితంగా ప్రభుత్వాలు ఈ మాదిరిగా కుట్రపూరితంగా చేస్తుంది తప్ప ఇది ఏదో లాస్ట్ ఉందని తీసేసే డిపో కాదు ఇది. ఈరోజు కూడా లాభాలలో ఉంది, గతంలో కూడా ఇది మొత్తం కూడా నంబర్ వన్ డిపోగా నిలిచింది లాభాలలో. మరి ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ప్రజల్ని మొత్తం కూడా రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక కక్ష సాధింపుకుని చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అంటే మీరు ఇందాక ఒక అధికారితో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీహెచ్ఎల్ నుంచి 8 ఎకరాలు కేటాయించారు, అందులో 3 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం మీరు వాడుకుంటూ ఉన్నారు గ్యారేజ్ కోసం అని చెప్పి. కానీ అధికారి ఇదే ఫోన్లో ఒక మాట చెప్తూ ఉన్నారు, మాకు 8 ఎకరాలు కాదు ఇచ్చింది, 4.5 ఎకరాలు అని చెప్పి ఆయన మీతో మాట్లాడుతున్నారు. అంటే అధికారులు కూడా స్పష్టత లేని పరిస్థితులు ఉన్నాయి, ఏదన్నా కబ్జాకు గురైందని మీకు ఏమన్నా అనిపిస్తూ ఉందా ఈ 8 ఎకరాలు? ఇది ఏ కబ్జాలు కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ అక్కడ పక్కన ఖాళీ ల్యాండ్ ఉంది. వీళ్ళు 3 ఎకరాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 3 ఎకరాలనే వీళ్ళు గ్యారేజ్లు పెట్టుకుని డిపో నడిపిస్తూ ఉన్నారు. ఆ మిగతా ఉన్న 5 ఎకరాలు కూడా మీరు ఎంఆర్ఓతో నిర్పేణ డిజైన్ పెట్టుకొని మీరు ఈరోజు సర్వే చేసుకొని మీరు 5 ఎకరాలు తీసుకుంటే డిపో పెద్దగా అవుతుంది. నువ్వు అది ఇంతవరకు నీ పాత్ర ఏందో, ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అది చూపి. ల్యాండ్ లేదో లేకపోతే ఏందో, ఏమిచ్చిండో ఎంఆర్ఓ ఏమైనా ఉంటే కాపీల్టి. ల్యాండ్ ఇక్కడక్కడ ఖాళీగానే ఉంది, సర్వే చేసుకొని తీసుకోవడానికి నీకు చేత కాకపోతే ఎట్లా? నువ్వు ఏదో సాకు చూపించి దీన్ని మొత్తం సర్వనాశనం చేసే ప్రయత్నం తప్ప ఏముంది? ఇలా 2 సంవత్సరాల సంది నడుస్తుంది కుట్ర అని చెప్తున్నాను. నేను ఈరోజు నడుస్తున్న కుట్ర కాదు ఇది, 2 ఇయర్స్ నుంచి చూపి. ఇక్కడ ఈ డిపో నుంచి నష్టం ఉందా చూపించి, నువ్వు చూపిస్తే ఖచ్చితంగా దానికన్నా మేము ఎక్కి చూపిస్తాం. నష్టం లేదు, లాభాలలో ఉన్న డిపో ఈరోజు 2 సంవత్సరాల సంది కుట్ర పెట్టుకొని దీన్ని మొత్తం కూడా సగం ఆల్రెడీ కట్ చేసేసినావు. ఈరోజు 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడో ఒక నడిచే ఈ లాంగ్ రూట్లకి అవసరమేమున్నది?
సిటీలో నీకు ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి మోడల్ స్కూల్ లేకపోతే ఇవి రూట్లు బస్సులు మళ్ళీ ఈరోజు లక్షల జనాభా ఉన్న పరిశ్రామిక వాడేది నిత్యం అవసరాలు ఉన్నాయిడ నిత్యం ప్రజలు ఎక్కువ సర్వీస్ కోరుకునే పరిస్థితి ఇలాంటప్పుడు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు సర్వీస్ పెంచే ప్రయత్నం చేయాలి కానీ ఈ మొత్తం ఉన్నది తీసుకుపోయే ప్రయత్నం ఏంది నాకు అర్థం అవ్వట్లే అంటే పటాన్చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా అని చెప్పి టిఆర్ఎస్ నాయకులు ప్రతిసారి చెప్తారు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నాయన్నీ తరలి వెళ్ళిపోయే పరిస్థితులు గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెప్పుడు కూడా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా స్థానిక శాసనసభ్యుడికి అదే చెప్తున్నా కదా ఎప్పుడు పదే పదే మీటింగ్లో చెప్తాడు కదా మినీ ఇండియా ఇంట్లో ఇట్లా బతురు అంత రాష్ట్రాలలో చెరు వీళ్ళకి అన్ని నేను బాగు చేస్తున్నా ఇలా మొత్తం ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నా ఏకైక ఎమ్మెల్యే నేనే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు కదా ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం ఉన్న డిపోలు సర్వనాశనం ఉన్న అసైన్ చేసిన ల్యాండ్లు మొత్తము కబ్జా చేసి గుంజేసుకునే ప్రయత్నము అవి లేఅవుట్లు చేసే ప్రయత్నము పైసలు దండుకునే ప్రయత్నము నేను ఆయనకు ఒకటే అడుగుతున్నా నువ్వు ఆ కట్అవుట్ జింపుడు మీద చూపించిన శ్రద్ధనో లేకపోతే ఆ ల్యాండ్ గుంజుకుని మీద శ్రద్ధనో లేకపోతే కబ్జా చేసుడు మీద చూపించిన శ్రద్ధనో ఆ శ్రద్ధ దాంట్లో చూపించే బదులు అది పక్కకు పెట్టి ఇట్లాంటి కార్మికులను కాపాడే మీదనో లేకపోతే ప్రజలకు అవసరాల మీద చూసుకునే మీదనో వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలి కార్మికులకు ఏం కావాలి ఈ ప్రాంతానికి ఏం కావాలని తెలుసుకొని దాని మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి ఈ డిపోను కాపాడే బాధ్యత ఆయనకు ఉంది ఆయన రెండు సార్లు గెలిచి శాసనసభను ఉండి రెండు సంవత్సరాల సంధి సగం బస్సులు వెళ్ళిపోతే కూడా నువ్వు మౌనం పాటిస్తున్నావు వాళ్ళందరూ పోయి ఆయన అడిగిరంట అడుగుతా ఆయన గుణమి చేసుకొని వండుకోండి నాది బాధ్యత నేను ఆపుతానంట భరోసా ఇచ్చినట ఈరోజు ఏమో కాళ్ళ నాయకం చేతుల నాయకం చేతులు ఎత్తేస్తున్నాడు అంటే ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటేంది లేకపోతే ఏంది ఇలాంటి ఎమ్మెల్యేలు పదవులు పెట్టుకుంటేంది పెట్టుకోకపోతే ఏంది నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఈరోజు నీ ఉన్నటువంటి శాఖ మంత్రినో లేకపోతే మీ ప్రభుత్వమే ఉంది కదా ఆ మంత్రితో మాట్లాడి నువ్వు కసి ఆపలేని పరిస్థితి అనేది ఇప్పుడు మదన్ రెడ్డి నరసాపూర్లో మొన్న డిపో వేసుకున్నాడు నరసాపూర్కి బస్సులు డిపో వేసుకున్నాడు మళ్ళీ వేరే వేరే ఎమ్మెల్యేలేమో డిపోలు తెచ్చుకుంటున్నారు నువ్వేమో ఉన్న డిపో సాగా నమ్ముతా ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు దీని మీద శ్రద్ధ పెట్టి దీన్ని ఆపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ పెట్టి ఇప్పటికైనా పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ పక్కన ఉంది గతంలో 35 సంవత్సరాల క్రితమే బీహెచ్ఎల్ ఏర్పడినప్పుడు 8 ఎకరాలు ఈ డిపోకి ఇవ్వడం జరిగింది దానికి కాపాడాలి ఆ 8 ఎకరాలు సర్వే చేసి వాళ్ళకి అప్పచెప్తే ఖచ్చితంగా ఈ ఉన్న డిపో ఇత్తుడు కాదు కొత్త అదనపు డిపో పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అండ్ చివరిగా పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏం జరిగినా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్నిటికీ ఆయనే కారణం అంటే చూపిస్తూ ఉన్నారు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా గూడెం మైపాల్ రెడ్డి మీకు ఒక సవాల్ విసిరాడు ప్రతిపక్ష నాయకులకి నేనేదన్నా కబ్జా చేసినట్టు ఇంచు భూమి బయటకు నిరూపిస్తే ఆధారాలతో గుండు కొట్టించుకొని బట్టలు చింపుకొని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఆయన చెప్పిన మాట ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీకు ఎందుకు ఇంటికి పంపించలేకపోతున్నారు ఎమ్మెల్యే గారిని ఆయన ఏ మాట అయితే మాట్లాడినరో అర్ధగంట సేపట్లో కౌంటర్ వేయించినాం సవాల్ ఒక కార్యకర్త సవాల్ చేసిండు నా భూమే గుంజుకున్నావు ఏడికి వస్తావు రా అని చెప్పి ఏడా బచ్చిగూడెంలా చెప్పిండా మీ మీడియాకే చెప్పిండు కదా మరి ఎన్నిసార్లు గుండు కొట్టుకున్నాయన ఎన్నిసార్లు బట్టలు చెప్పుకున్నాడు రా అని చెప్పినాం ఏ పోలీస్ స్టేషన్ కాడికి వస్తావు అంబేద్కర్ విగ్రహాన్ని కాడికి వస్తావు రా అన్నాం మళ్ళీ ఏదో నేను పెద్ద బలవంతుణ్ణి అని చెప్పి నేనేమి ఎక్కడ కబ్జా నవ్వుతున్నారు ఆయన మాటలకు చెప్తే నవ్వుతారు వాళ్ళ కార్యకర్తలు నవ్వుతారు బయట వాళ్ళు గారు రోజు పొద్దుగాలు చేసే దందలే అవి కదా మీరు ఈరోజు మొత్తం ఉన్న అసెంబ్లీలో గుంజుకుంటారు పాతల్లే ఓట్లు ఉన్నటువంటి దాంట్లో పాగేసేసి మొత్తం వాళ్ళందరి డాక్యుమెంట్లు అనేది తీసుకొని వాళ్ళని బెదిరించి మొత్తం ఉన్నాయని అవి సర్వనాశనంగా గుంజుకుంటారు ఎవరు బతకలేని పరిస్థితి చేస్తుంది పడంచేర్ల మళ్ళీ దానికో బిడుదు ఒక్క గజం గజం కాదు ఎకరాలు చూపిస్తాం గుమ్మడల 100 ఎకరాల పెడితే కేసు అయింది నేను మీద గీడకి పోసారంలా పోసారంలా ఆయన లేఅవుట్ చేసి ఆయన అమ్ముకున్న ల్యాండ్లే మళ్ళీ పాస్బుక్లు తెచ్చుకొని మళ్ళీ పెట్టుకొని ఎవరన్నా రాణిస్తలేడు లేఅవుట్ చేసినాక అదెంతో దాదాపుగా నాకు తెలిసి 9 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది అది ఆల్రెడీ ఈయన లేఅవుట్ చేసేసిండు ప్లాట్లు అమ్మేసిండు మళ్ళీ ఈరోజు ఈ ధరణి వచ్చిన తర్వాత నా పేరు వస్తుందని చెప్పి మళ్ళీ కొత్త పాస్బుక్లు మళ్ళీ తెచ్చుకున్నాడు ఇక ప్లాట్లలో ఏం కావాలి రోడ్డు మీద పడే పరిస్థితి ప్రతి ఒక్క భాగవతం చెప్తాను రేపు పొద్దుగాల ఊరూరా మీటింగ్లు పెట్టి చెప్తాం పాంప్లెంట్ మస్తాం రేపు పొద్దుగాల చెప్పుకున్నాడు కాదు చూపిస్తాం అంటున్నా లైవ్లో బాధితులు అందరం తీసుకొని నిలబెడతాం రేపు పొద్దుగాల మాట్లాడిస్తాం ఎంతమంది బాధ 1000 మంది ఉన్నారు హనుమంతంతో కన్ను చరిత్రది చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లోకో లేకపోతే బీజేపీలోకో వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక విషయాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు మీ పోచారానికి సంబంధించిన దళిత సర్పంచ్ జగన్ కూడా 2 రోజుల క్రితం గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు నాయకుల్ని కార్యకర్తల్ని కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే
ఇప్పుడు ఇలా కాపాడుకోలేకపోవడం అంటూ ఏమీ లేదు. ఈరోజు మైపాల్ రెడ్డి చేసే పనంతా కూడా ఇట్లాంటి కార్మికులను కాపాడడమో లేకపోతే ఇలాంటి డిపోలు పోకుండా చూడడమో లేకపోతే ప్రజల అవసరాల మీద శ్రద్ధ పెట్టడమో ఇలాంటివి ఏమీ లేవు. మంది పార్టీలల్లో ఎవడు గెలిచిండు, పక్క పార్టీలల్లో ఎవడు గెలిచిండు, ఎవడు బలవంతుడు, నీ గతంలో కూడా చెప్పిన ఆయన ఎవరికైనా పుట్టనివాడు అచ్చం నాలేకనే ముద్దాడతాడు ఈ మైపాల రెడ్డి తప్ప ఆయన సొంతంగా స్వతహాగా ఒక కార్యకర్త నాయకుని చేసే దమ్ము లేనోడు అని చెప్తున్నా. ఈరోజు కూడా చెప్తున్నా మళ్ళా వాళ్ళకి విలేసి వాళ్ళ ల్యాండ్ల మీద దాని కిరికిరి చేపించి నువ్వు కండ వేసుకుంటేనే ఆ ల్యాండ్ సాల్వ్ చేస్తా తెలియదా పోచారాలు ఏం జరిగిందో జగన్ ఎందుకు పోయిండు అలా అన్నదమ్ముల పంచాయతీ పెట్టేసి వాళ్ళ 5 ఎకరాల భూమిని ఈరోజు నువ్వు కండ వేసుకుంటేనే ఆ భూమి సాల్వ్ చేస్తా అని చెప్పి కండ వేపించినోడు. రాజకీయం చేస్తే ప్రజలలో చేయాలి దమ్మున నాయకుడు అంటారు ఇవి కావు. వాళ్ళకేసి వాళ్ళ భూములు కిరికిలు పెట్టించుకొని అవన్నీ లిటిగేషన్ పెట్టేసేసి అన్నదమ్ములకు పంచాయతీ పెట్టి ఇంట్లో కుటుంబం పంచాయతీలు పెట్టి అది క్లియర్ చేయాలని అంటే నువ్వు కండ వేసుకుంటే క్లియర్ చేస్తా అని చెప్పి ఇదా రాజకీయం చేసేది. రాజకీయం చేసే నాయకుడు అట్లా ఉండడు. ప్రజలను మెప్పియాలి, ప్రజలను ఒప్పియాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి. నేను చేసిన ఇది నీ ప్రాంతంలో ఇది అభివృద్ధి చేసినా అని గొప్పగా చెప్పుకొని అప్పుడు ప్రజలు హర్షిస్తారు. ఇది కాదు నాయకులను తీసుకుంటే ఏమవుతుంది, నాయకులు తీసుకుంటే భయపడతారు. నాయకులను తయారు చేసుకునే మళ్ళీ నాయకులు కార్యకర్త నాయకులు చేసే దమ్ము అది కాంగ్రెస్ పార్టీలో ఉంది. అర్థమైందా? ఇలాంటి మైపాలేడు లేక పక్కపాటి లెక్కలు ఎంతసేపు పక్కపాటి చూడం, మా కార్యకర్తలు నాయకులు తయారు చేస్తాం, చూద్దాం రేపు ఎలక్షన్స్ వస్తాయి కదా చూద్దాం. సో ఖచ్చితంగా బీహెచ్ఎల్ డిపో నుంచి సిటీ సర్వీసులను తొలగించకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తున్నాడు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.